యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరాల్లో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి విఎంఆర్ లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా లేని మోర్ అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి మూడు వరకు మాత్రమే తో అందరికి ఉద్యోగం అందరికి ఆనందం రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ వన్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసినటువంటి ప్రకటన ప్రకారం ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు ముఖ్యమంత్రి గారే జాబ్ క్యాలెండర్ లో నాలుగు వందల యాభై పోస్టులు పోలీస్ శాఖ ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది పోలీస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినా సరే ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు ఈ నోటిఫికేషన్ కోసం చాలా మంది అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కూడా జరిగింది మరి పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోజు ఈనాడు దినపత్రికలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై ఒక న్యూస్ అయితే ప్రజలు జరిగింది గడువు ముగిసి రెండు నెలలు పోలీసు ఉద్యోగాల ప్రకటన జారీలో కాలయాపన అని పేర్కొంటూ మనకి ఇక్కడ హెడ్లైన్స్తో న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీకి జాబ్ క్యాలెండర్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నటువంటి గడువు ముగిసి రెండు నెలలు దాటిపోయింది ఈ ఏడాది నోటిఫికేషన్ ఇస్తుందా లేదా ఇస్తే ఎప్పుడు ఇస్తుంది అనే అంశాలపై స్పష్టత అయితే లేదు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఏటా డిసెంబర్ లోనే ఖాళీలన్నీ కూడా గుర్తించి జనవరిలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయనైతే ప్రకటించడం జరిగింది దీంతో ప్రతి సంవత్సరం కూడా ప్రారంభంలోనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఆశించడం జరిగింది దీనికోసం ప్రిపేర్ అయ్యేందుకు చాలా మంది పట్టణాల్లో రూమ్స్ తీసుకుని అద్దెకి అద్దెలు అయితే చెల్లించడం జరిగింది మరికొంతమంది శిక్షణ కేంద్రాల్లో కూడా చేరారు జనవరిలో నోటిఫికేషన్ అనేది రాకపోవడంతో ఆ తర్వాత నెలలో అయినా సరే అంటే ఫిబ్రవరిలో అయినా మార్చిలో అయినా ఇలా ఎప్పుడోసారి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారు అనేటువంటి ఆశతో ఎదురు చూడడం అయితే జరిగింది అయితే ఫలితం అయితే లేదు ఈ ఈ ఏడాది చూసుకుంటే జూన్ పద్దెనిమిదిన సీఎం జగన్ గారు అన్ని శాఖల్లో పదివేల నూట నలభై మూడు ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తారు ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు అనేది కూడా అందులో పేర్కొనడం అయితే జరిగింది దాని ప్రకారం చూస్తే పోలీస్ శాఖలో నాలుగు వందల యాభై పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది అయితే డిసెంబర్ అయితే వచ్చేసింది మనకి నెక్స్ట్ ఇయర్ కూడా కొద్ది రోజులు అంటే మరి కొద్ది రోజుల్లోనే మనకి రెండు వేల ఇరవై రెండు అయితే ప్రారంభం అయిపోతుంది అయితే ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు దీనిపై వివరణ కోసం పోలీస్ నియామక మండలి చైర్మన్ హరీష్ కుమార్ గుప్తాను సంప్రదించేందుకు ఈనాడు విలేకరులైతే ప్రయత్నించడం అయితే జరిగింది అయితే ఆయన అందుబాటులోకి రాలేదని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మనకి ఏ విధంగా చూసినా సరే జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినా ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదు ముఖ్యమంత్రి గారు ప్రకటన ప్రకారం ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు ఈ సంవత్సరం చూస్తే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే లేవు ఎందుకంటే ఇంకా మనం ఈ యొక్క సంవత్సరం చివరిలో అయితే ఉన్నాము మరి వచ్చే సంవత్సరం అయినా సరే జనవరిలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా మందికి ఏజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోవడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంది మరి ఏం చేస్తారు అనేది అయితే చూద్దాం జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినా సరే చాలా రకాల శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సరైనటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్